Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ టీం టీడీపీ కొంప ముంచుతోందా? నారా లోకేష్ టీం అసలు ఏం చేస్తోంది? నారా లోకేష్కు ఆ టీం అవసరమా? తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ టీం లాభమా నష్టమా? ఆ టీం మీద వస్తున్న లైంగిక ఆరోపణలపై నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదు? అసలు ఆ లైంగిక ఆరోపణలు నిజమా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా తెర వెనక ఉండి ఆ మహిళ చేత ఈ ఆరోపణలు చేయిస్తుందా అనే కీలక విషయాలపై అనుమానాలపై స్పందించాల్సిన అవసరం ఉంది. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి నారా లోకేష్ ముందుగా ఎమ్మెల్సీ అయ్యారు, ఆ తర్వాత మంత్రి అయ్యారు. షార్ట్ కట్లో ఆయన రాజకీయాల్లోకి మంచి పదవుల్లోకి వచ్చారు. ప్రజల్లో తిరిగి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుని ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొని గెలిచిన తరువాత మంత్రి అయి తర్వాత పార్టీ కీలక బాధ్యతలు తీసుకుని ఒక టీంను ఏర్పాటు చేసుకుంటే ఒక తరహాలో ఉండేది. ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ బయటకు వచ్చేవి. కానీ ఆయన ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయ్యారు, వైసీపీ ఆరోపిస్తున్నట్లు షార్ట్ కట్లోనే ఉన్నారు. ఆయన దురదృష్టం కొద్దీ మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసిన ఎన్నికలలో ఓడిపోయారు. నారా లోకేష్కు ఒక రకంగా ఇది పరీక్షా సమయం. అటువంటి వ్యక్తికి ఈ టీం ఏంటి? టీం మీద ఆరోపణలేంటి? నారా లోకేష్కున్న టీం ఆయనకు మైనస్ అని కొందరు అంటుంటారు. లోకేష్ ఓ పెద్ద పార్టీకి, ఓ పెద్ద రాజకీయ నాయకుడికి వారసుడు. అటువంటి వ్యక్తి తన టీంను సెలెక్ట్ చేసుకోవడంలో ఎంచుకోవడంలో కొన్ని తప్పులు చేశారన్న మాటలు వినబడుతున్నాయి. తన భజన చేసేవాళ్లే తన టీంలో సభ్యులు. తన లోపాలను చెప్పి సరిదిద్దే వాళ్ళు టీంలో లేరు. సలహాలు ఇచ్చేవాళ్ళు టీంలో లేరు. మంచి చెప్పేవాళ్ళు టీంలో లేరు. అన్నా మీరు గ్రేట్, అన్నా మీరు తోపు, అన్నా మీరు అక్కడ పోటీ చేస్తే గెలుపు ఈజీ అనేవాళ్లే ఆయన టీంలో ఎక్కువ సభ్యులు. ఇటీవల కాలంలో లోకేష్ పార్టీలో యాక్టివ్గా ఉండడాన్ని తగ్గించారు. చంద్రబాబు సూచనల మేరకే ఆయన యాక్టివిటీ తగ్గించారని అనుకుంటున్నారు. ఈ సమయంలో లోకేష్కు టీం కంటే పార్టీలో ఆత్మస్థైర్యం దెబ్బతిని పార్టీకి దూరంగా ఉన్న వాళ్లతో నేరుగా లోకేష్ టచ్లో ఉండాల్సిన సమయం ఇది. పార్టీ అధినేత కుమారుడు అనే కానీ ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు ఫోన్ చేసినా వెంటనే స్పందించాలి, మాట్లాడాలి. కానీ అది జరగడం లేదు. లోకేష్కి ఎమ్మెల్యేలకు అంత చొరవ చనువు లేదు. కొత్త తరహా రాజకీయ విధానాలు చంద్రబాబు చేయగలరు, కానీ లోకేష్కు ఆ పరిజ్ఞానం లేదని అంటుంటారు. లోకేష్ ఎమ్మెల్యేలు చెప్పింది వినరు, సీనియర్లు చెప్పినా వినరు. తన టీం ఏది చెబితే అదే నమ్ముతారట. ఎమ్మెల్యేలు ఏదైనా మెసేజ్ చేసినా రెస్పాన్స్ సరిగ్గా ఉండదట. కొన్ని మెసేజ్లు టీం వాళ్లే చూస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ టీమును మార్చుకోవడంతో పాటు తను మారాల్సిన అవసరం ఉందని పార్టీలోని కొందరు నేతలు పేర్కొంటున్నారు. ఈ రెండు జరిగితే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. షార్ట్ కట్లో రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తనకు తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, తను కొన్ని పరీక్షలు రాస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఆటుపోట్లు ఎదురవుతాయి, కొన్ని విమర్శలు వస్తాయి, కొన్ని లోపాలుంటాయి, కొన్ని సలహాలు తీసుకోవాలి. వీటన్నింటికీ సిద్ధపడాలి. వీటికి సిద్ధపడకుండా వ్యక్తి పూజ చేసేవాళ్లను, భజన పరులను, నిజాలను దాచేవాళ్లను, సబ్జెక్ట్ లేని వాళ్లను టీముగా పెట్టుకుంటే ఇటువంటి ఆరోపణలే వస్తాయి. ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే స్పందించి ఆరోపణలు ఎదుర్కొనే వాళ్లను సస్పెండ్ చేయాలి కదా. ఆయన పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, ఆయన వ్యక్తిగత సిబ్బందిపై ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన పని చేయడం లేదు. ఆ టీమైనా పార్టీ పెద్దలైనా స్పందించాలి. ఏమీ లేకుండా వదిలేశారు. అది చిలికి చిలికి గాలివానగా మారి వైసీపీకి ఒక ఆయుధంగా దొరికే అవకాశం ఉంటుంది. లోకేష్ ఈ లోపాలను సరిదిద్దుకోకపోతే ఇంకా సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి.